కోనవరం విఆర్పురం మండలాల్లో రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పర్యటించారు. గ్రామ సచివాలయ కన్వీనర్లు గృహ సారథులకు ఏర్పాటు చేసిన మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా శిక్షణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు లబ్ధిదారులైన అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కులం మతం పార్టీలు చూడకుండా జగన్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వంలో అవినీతి ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధిని ఓటర్లకు అర్థమయ్యేలా వివరించాలని గృహ సారథులకు కన్వీనర్లకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా మద్దతుతో ఇంటింటికి ముఖ్యమంత్రి ఫోటోతో కూడిన స్టిక్కర్లను అతికించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు ఎంపీపీ రాష్ట్ర కుల డైరెక్టర్లు జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. వీళ్ళందరికీ మన విధి విధానాలన్నీ కూడా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు గత 2000 మన పార్టీ ఇక్కడ స్టేట్ విడిపోయినప్పటి నుంచి కూడా మన పార్టీలో తిరుగుతున్న వాళ్ళే, వాళ్ళందరూ కూడా మన పార్టీ పట్ల ఒక బాధ్యతగా ఉన్నవాళ్ళే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మన ప్రభుత్వంలో ప్రజలకి నేరుగా అందుతున్నటువంటి పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయో ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటం. ఇప్పుడు మీకు అందరికీ కూడా టీపీ గవర్నమెంట్ ఏముండేయండి, జన్మభూమి కమిటీలు ఉండేవి, పింఛేపించాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ చుట్టూ కాళ్ళు ఎదిగిపోయి తిరగాలి. ఇందాక మన రామకృష్ణ గారు సమయంలో మనం 40,000 ఓట్ల మధ్య గెలిపించాం. ఇప్పుడు కనీసం 70 మన ప్రభుత్వాన్ని చూస్తున్న సంక్షేమ పథకాలు నీకు చేయూత వస్తుంది, నీకు పింఛన్ వస్తుందమ్మా అని వివరించి మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మనం ఎమ్మెల్యే గారిని మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే